కరోనా పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవట్లేదని పిసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మరణాల సంఖ్య తగ్గించి చూపిస్తోందని హైకోర్టు అనడం ప్రభుత్వ తీరుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సగం పడకలు తీసుకున్నామన్న ప్రభుత్వం ఎక్కడ తీసుకున్నారో చెప్పాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. సిబ్బంది లేకుండా మెరుగైన వైద్యం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. హైకోర్టు మరోసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టింది. మార్చి 22న లాక్డౌన్ మొదలైతే సెప్టెంబర్ 5వ తారీఖు వరకు కూడా టెస్టులు కూడా సరిగ్గా చేయలేని అసమర్థ ప్రభుత్వం. మరణాల విషయంలో హైకోర్టు అంటుంది మీరు మరణాలు తప్పుగా చూపిస్తున్నారు అని. ఇంతకంటే ఒక ప్రభుత్వాన్ని ఇంకొక మాట అనడం కంటే ఇంత పెద్ద మాట ఉంటుంది అసలు? 6.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క కొత్త ఆసుపత్రిని రాష్ట్రంలో ఎక్కడా కట్టించలేదు. కరోనా కోవిడ్ బారిన పడి వైద్యం చేయించుకోవడానికి వస్తే అక్కడ పరీక్షలు చేయడానికి కావలసినటువంటి యంత్ర సామాగ్రి లేదు, పని చేయడానికి సిబ్బంది లేదు. రాజేంద్ర గారు మాత్రం తన ఉద్యమం అంతా ఉద్యోగాల కోసమే అన్నాడు. మిగతా శాఖల్లో ఉద్యోగాలు దేవుడు ఎరుగు, కనీసం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖలోనే ఇన్ని వేల పోస్టులు ఖాళీగా ఉంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ప్రజా ఆరోగ్య శాఖని వైద్య శాఖని పూర్తిగా మూసేశారా? ఆ మూసేసిన శాఖకి నిన్ను మంత్రిగా పెట్టి ఉత్సవ విగ్రహంలాగా మార్చారా? ముందుండి నడిపించాల్సిన సైన్యాన్ని నడిపించాల్సినటువంటి సైన్యాధ్యక్షుడు సైన్యాన్ని రాష్ట్రాన్ని వదిలేసిపోయి ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. యుద్ధంలాగా పనిచేయాల్సి చేపించాల్సినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లకే పరిమితం చేసిన కేబినెట్ మినిస్టర్స్ కానీ శాసనసభ్యులు కానీ. అందుకే డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, అందరికీ టెస్టుతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా వనరులన్నీ కూడా అవసరమైతే సాధ్యమైనంత వరకు ఈ హెల్త్ మీద ఖర్చు పెట్టి ఇందులో ఉన్నటువంటి పోస్టులన్నింటినీ మిషనరీలన్నింటినీ ఫిల్ చేపించి ప్రజా ఆరోగ్యాన్ని ప్రజల దగ్గరికి అందుబాటులో తీసుకొని రావాలి.